నమస్కారం, ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బూర నర్సయ్యగౌడ్ భాజపాలో చేరికపై సమాచారం లేదు, రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చన్న తరుణ్ చుగ్. మునుగోడు ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ గడువు, ప్రచారాన్ని హోరెత్తించనున్న పార్టీలు, అభ్యర్థులు. ప్రజాస్వామ్య పరిరక్షణకు మునుగోడు గెలుపు చారిత్రక అవసరం, దత్తత పేరిట కేటీఆర్ నాటకాలాడుతున్నారన్న రేవంత్. మునుగోడు ఓటర్ల జాబితా ప్రకటించకుండా ఆదేశించలేం, అసాధారణంగా ఓట్లు పెరిగినట్లు కనిపించలేదన్న హైకోర్టు. హిమాచల్ ప్రదేశ్ శాసనసభకు మోగిన ఎన్నికల నగారా, వచ్చే నెల 12న పోలింగ్, డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు. గుజరాత్ షెడ్యూల్ విడుదల కాకపోవడంపై కాంగ్రెస్ విమర్శలు, హామీలకు ప్రధానికి మరింత సమయం దొరికిందని ఎద్దేవా. హైదరాబాద్లో పలు షాపింగ్ మాల్స్ లక్ష్యంగా ఐటీ దాడులు, పన్ను చెల్లింపులో తేడాలున్నట్లు అధికారుల గుర్తింపు. ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించిన బాంబే హైకోర్టు, తీర్పుపై తక్షణ స్టే ఇవ్వాలంటూ సుప్రీంను ఆశ్రయించిన ఎన్ఐఏ.